హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. 6 నెలల వరకు బేబీ తల్లిపాల నుంచి లభించే పోషక విలువలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. 6 నెలలు దాటాక కేవలం తల్లిపాల నుంచి వచ్చే పోషకాలు బేబీ ఎదుగుదలకు సరిపోవు. అందుకే బ్రెస్ట్ మిల్క్తో పాటు హెల్దీ ఫుడ్స్ను బేబీకి ఇవ్వటం మంచిది. బేబీ వేసే ప్రతి మొదటి అడుగు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. బేబీ తల్లిపాలు తాగుతూ ఇతర ఫుడ్స్లను కూడా తన డైట్లో భాగం చేసుకుంటున్నప్పుడు సాలిడ్ ఫుడ్స్ను అందించాలని పేరెంట్స్ భావిస్తారు. సాలిడ్ ఫుడ్స్ దశలోకి ఎంటర్ అవ్వటం కూడా మైల్ స్టోన్. సో ఈ పీరియడ్లో బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ పై పూర్తిగా ఆధారపడదు. కాబట్టి తల్లిపాలపై బేబీ డిపెండెన్సీ తగ్గుతుంది. సెమీ సాలిడ్స్ అంటే సాలిడ్ ఫుడ్స్ను బేబీ డైట్లో ప్రవేశపెట్టేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. 6 నెలల వరకు బేబీ తల్లిపాల నుంచి లభించే పోషక విలువలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో బేబీ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అదనపు న్యూట్రిషన్ అవసరం. సో 6 నెలలు దాటాక కేవలం తల్లిపాల నుంచి వచ్చే పోషకాలు బేబీ ఎదుగుదలకు సరిపోవు. జింక్తో పాటు ఐరన్ తగినంతగా లభించదు. కాబట్టి బ్రెస్ట్ మిల్క్తో పాటు హెల్దీ ఫుడ్ను బేబీకి ఇవ్వటం మంచిది. వీటిలో బేబీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ తగినన్ని ఉంటాయి. మీరు మీ బేబీకి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ ఫుడ్ సజెషన్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అవేంటో చూసేద్దామా. 1, యాపిల్స్. రోజుకు యాపిల్ తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు అంటున్నారు నిపుణులు. 6 నెలల నుంచి 8 నెలల బేబీస్కి యాపిల్స్ని తినిపించవచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం పిల్లలకు నచ్చే 1 ఫ్రూట్గా యాపిల్కి పేరు తగ్గింది. యాపిల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, బౌల్ రెగ్యులారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ మరియు ఈతో పాటు ఫోలేట్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి సెలీనియం వంటివి కూడా ఉంటాయి. 6 నెలల నుంచి 8 నెలల బేబీస్కి యాపిల్స్ను సాస్ రూపంలో ఇవ్వటం మంచిదని నిపుణులు అంటున్నారు. 1, యాపిల్ని పీలి చేసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. 2, కప్పు వాటర్లో యాపిల్ ముక్కలను బాయిల్ చేయాలి. 15 నుంచి 20 మినిట్స్ వరకు మీడియం హీట్లో కుక్ చేయాలి. 3, చల్లారాక వాటిని బ్లైండ్ చేయాలి. పలుచటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లైండ్ చేయాలి. సో ఇలా చేసి ఆ సాస్ని మనము బేబీస్కి తినిపించవచ్చు. మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్లో ఈ రెసిపీ కూడా ఆల్రెడీ చేసే ఉందన్నమాట. ఒకసారి సెర్చ్ చేసి ఎలా చేయాలో చూడండి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అరటి పండ్లు. యాపిల్స్ లాగానే అరటి పండ్లు కూడా మీ బేబీకి బెస్ట్ సాలిడ్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. 5 నెలలు దాటిన బేబీకి అరటి పండ్లను ఇవ్వచ్చు. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వాటర్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి బేబీ హార్ట్ రిధమ్ అలానే హార్ట్ మజిల్ రిలాక్స్ అవుతాయి. అరటి పండ్ల ద్వారా బేబీకి తగినన్ని కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. దాంతో ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ డైజెస్టివ్ ట్రాక్స్ హెల్తీగా ఉండేందుకు సపోర్ట్ చేస్తుంది. బాగా పండిన బనానాను ఒక ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేయండి. ఫుడ్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మ్యాష్ చేయాలి. తర్వాత బేబీకి సర్వ్ చేయడమే. నెక్స్ట్ వచ్చేసి అవకాడో. అవకాడోస్ కూడా బేబీకి బెస్ట్ ఫుడ్ ఆప్షన్. ఇందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తాయి. ఇందులో డైటరీ ఫైబర్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఫ్రూట్ తగినంత ఎనర్జీను ఇస్తుంది. అలాగే ఈ ఫ్రూట్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్ అలాగే జింక్ లభిస్తాయి. అంతేకాదు బేబీస్కి అవకాడో టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది. ఇది ఎలా చేయాలి అంటే 1, బాగా పడిన అవకాడోను మ్యాష్ చేయాలి. ఇప్పుడు దీనికి కాస్తంత బ్రెస్ట్ మిల్క్ను కానీ లేదా ఫార్ములా మిల్క్ను కానీ యాడ్ చేయాలి. ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వీటిని బాగా కలపాలి. తర్వాత బేబీకి ఫీడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పియర్స్. 6 నుంచి 8 నెలల కాలంలో బేబీ డైట్లోకి పియర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ టేస్టీ ఫ్రూట్లో ఫైబర్, కాపర్ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇది డైజెషన్ను ప్రమోట్ చేయగలదు. అందుకే బేబీ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే పియర్స్ను తినిపించమని డాక్టర్స్ సిఫారసు చేస్తూ ఉంటారు. కాపర్తో పాటు విటమిన్ సి అనేది బేబీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తుంది. బాగా పండిన పియర్స్ని ప్యూరీగా తయారు చేసుకొని బేబీకి తినిపించాలి. నెక్స్ట్ 5, క్యారెట్స్.
బేబీ డైట్లోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన మరొక సాలిడ్ ఫుడ్ క్యారెట్స్. ఇందులో డైటరీ బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. బేబీ కంటి చూపుకు, స్కిన్కు, అలాగే ఇమ్యూన్ సిస్టమ్కు, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలాగే క్యారెట్స్లో విటమిన్ సి, కే మరియు బి8 సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కాల్షియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ మరియు మ్యాంగనీస్ లాంటివి కూడా లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, యాంటీఆక్సిడెంట్స్తో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి. ఇందులో లభించే బీటా కెరోటిన్ బేబీ కంటి చూపును అలానే స్కిన్ హెల్త్కు హెల్ప్ చేస్తాయి. ఇది ఎలా చేయాలి అంటే, పీల్ చేసిన స్వీట్ పొటాటోస్ను మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టాలి. స్మాష్ చేసేసి కొంచెం నీరు కానీ లేదా మిల్క్ కానీ కలిపి పల్చగా చేసి బేబీకి సర్వ్ చేయాలి. నెక్స్ట్ 7 స్క్వాష్. వింటర్ స్క్వాష్లో విటమిన్ సితో పాటు కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది పిల్లల ఇమ్యూనిటీను పెంచుతుంది. దాంతో ఇన్ఫెక్షన్స్పై పోరాడే ఎబిలిటీ కూడా బేబీస్కి లభిస్తుంది. ఈ స్క్వాష్ను బేక్ చేయాలి సీడ్స్ను తీసేసి. ఇప్పుడు బేక్ అయిన స్క్వాష్ పల్ప్తో కాసంత ఫార్ములా మిల్క్ని కలపాలి, బ్లెండ్ చేయాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చాక బేబీకి సర్వ్ చేయాలి. నెక్స్ట్ 8 గ్రీక్ యోగర్ట్. గ్రీక్ యోగర్ట్ హెల్దీ ఫుడ్ చాయిసెస్లో బెస్ట్ ఫుడ్గా చోటు సంపాదించుకుంది. 7 నుంచి 8 నెలల బేబీస్కి గ్రీక్ యోగర్ట్ని ఇవ్వచ్చని చాలామంది పీడియాట్రిషియన్స్ చెప్తున్నారు. ఇందులో ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తుంది. దాంతో బాడీ సెల్స్, టిష్యూస్ అలానే ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి. బేబీస్కి షుగర్ కలపకుండా గ్రీక్ యోగర్ట్ని సర్వ్ చేయొచ్చు. ఇంకొంచెం పెద్దవారైతే బ్లూబెర్రీస్, బనానా, యాపిల్, పియర్ ఇలాంటి ప్యూరీలను పెరుగులో కలుపుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 9 బ్రొకోలి. విటమిన్ సి, ఫైబర్ మరియు కాల్షియం ఇందులో సమృద్ధిగా ఉంటాయి. 8 నుంచి 10 నెలల బేబీస్కి ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. విటమిన్ సి బేబీ ఇమ్యూన్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్స్ పనితీరుని ఇంప్రూవ్ చేసే విటమిన్స్ బి కూడా ఇందులో సమృద్ధిగా ఉంది. బ్రొకోలీ ప్యూరీను పిల్లలకు పెట్టచ్చు. ఇంకా పళ్ళు రాని బేబీస్కి క్యారెట్స్ని బాయిల్ కానీ లేదా బేక్ కానీ చేసి ప్యూరీగా చేసి పెట్టాలి. ఫార్ములా మిల్క్ని కలిపితే కావలసినంత కన్సిస్టెన్సీలోకి మారుతుంది. టీతింగ్ ప్రారంభమైన బేబీస్కు చల్లటి క్యారెట్ స్లైసెస్ను ఇవ్వచ్చు. నమలడం ప్రారంభించిన బేబీస్కి మెత్తటి క్యారెట్ స్లైసెస్ను కూడా పెట్టచ్చు. నెక్స్ట్ 10 అన్నం. సాలిడ్ ఫుడ్ చాయిసెస్లోకి అన్నం కూడా వస్తుంది. నిజానికి ఇది చాలామంది పేరెంట్స్కి ఇచ్చే మొట్టమొదటి ప్రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అన్నం ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అలర్జిక్ రియాక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. పాలు, అన్నం తినిపిస్తూ ఉంటే బేబీస్ ఎంజాయ్ చేస్తారు. బేబీస్కి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా, కానీ వేటిని ఇంట్రడ్యూస్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.